హాయ్ అండి, వెల్కమ్ టు శివ పార్వతులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కోడిగుడ్డు మసాలా కర్రీ చేయబోతున్నా. ఇట్లా చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడి కావాలి. 1 స్పూను పోపు గింజలు వేసుకోవాలండి. ఆయిల్ వేడైంది. 1 ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు 1 ఉల్లిగడ్డ వేసుకుందాం మీడియం సైజు. 2 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కలుపుకుందాం. ఆనియన్ మగ్గినాక ఇట్నే వేసుకుందాం. అన్ని మసాలాలు రెడీ చేసుకున్నామండి. మిక్సీలో వేసుకొని 1/2 టీ స్పూన్ గసగసాలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీడిపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చెక్క, దాల్చిన చెక్క, 1 యాలక్క, 2 లవంగాలు. ఇట్లా మగ్గినాయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిందండి. ఇప్పుడు మీడియం సైజు 2 టమాటాలు మిక్సీకి వేసుకొని వేసుకోవాలి. పచ్చి వాసన పోయిందాక మంచిగా కలుపుకోవాలి. నూనె వేస్తుంది సైడ్కి. మంచిగా కలుపుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం. ఇలా గీట్లు పెట్టుకున్న గుడ్లు వేసి జరసేపు ఫ్రై చేసుకోవాలి. చూద్దామండి. ఇప్పుడు 2 స్పూన్ల నిండా ఉప్పు వేసుకుందాం. చిన్నవి 3 తీసుకుందాం. టమాటా మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు 2 స్పూన్లన్నర కారం వేసుకుందాం. కొద్దిగా కారం మగ్గింది కదా. ఇప్పుడు మసాలాల పేస్ట్ వేసుకుందాం. జీడిపప్పు, అవన్నీ ఏలకల వంగలు నూరి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుందండి మసాలా పొడి. ఇది మంచిగా పచ్చి వాసన పోయిందాక కలుపుకోవాలి. మంచిగా నూనె వేలిందాక మూత పెట్టుకొని 2 నిమిషాలు వేసుకుందాం. మూత తీసుకొని మసాలాలు మగ్గినాయండి. పెరిగి వేసుకుందాం 2 స్పూన్లు. పెరుగు బాగా కలిసినాక కలుపుకోవాలండి. పెరుగు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రై చేసి గీట్లు పెట్టి ఫ్రై చేసుకున్న గుడ్లు 4 వేసుకున్నాం. ఇలా కొద్దిగా కస్తూరి మెంతి వేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు మూత తీసుకోవాలండి. మూత తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి. మంచిగా దగ్గర పడుతుంది కదా గ్రేవీ అంతా.
కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత వేసుకోవాలి. మూత తీసుకున్నాం కదా, కలుపుకొని చూసుకోవాలి. ఆయిల్ సైడ్కి వస్తుంది కదా. ఇప్పుడు కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయింది. వేరే దాంట్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఇట్నే చేసుకోరి, టేస్ట్ బాగుంటుంది. మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.